ప్రపంచ శాంతి సభ ఇనాగురల్ సమిట్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, స్టాలిన్, డిఎంకే, శరద్ పవార్, సిపిఐ, సిపిఎం, సంతోష్, కిరణ్ 18 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఎంపీలు వచ్చి ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ద్వారా దేశానికి అభివృద్ధి, రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వడం జరిగింది. అలాగే మన నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లెటర్ మీకు మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. 2 అక్టోబర్ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి ఇక్కడ నుండి ఎంపీలు వస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో అనేక దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఎకనామిక్ సమిట్కి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. వారు కూడా ఆయా దేశాల్లో ఇండియా షుడ్ లీడ్ అన్న సమిట్కు 2 అక్టోబర్ వివిధ టైముల్లో మద్దతు ఇస్తున్నారు. కనుక మీడియా ఓనర్స్ ని, మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం. అసెంబ్లీలో చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, బయట చెప్పారు. కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం. ఇంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి 5-10 సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చేయడం మీరు విన్నారు. కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి. చూడండి, ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిల్లరీ క్లింటన్ 2008 ఘోరంగా తిట్టుకున్నారు. అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను, మీరు చూశారు అప్పుడు. ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి, హిల్లరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి, కలిసి పని చేయండి, రాజకీయాలు అయిపోయి. అదే ఇప్పుడు నేను చేస్తున్నాను, అందరికి ఇచ్చిన సలహా. ఒబామా ఏ విధంగా హిల్లరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే 45 రోజులే ఉంది, అయినప్పటికీ అనేక మంది బిలియనీర్లు ఇన్వెస్టర్లు కల్పిస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు తిరిగి, 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఆయన తిరిగి వచ్చారు కానీ
ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి, అప్పులు తీర్చడానికి, లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి, వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇమీడియట్గా కలవడానికి సిద్ధంగా ఉన్నాను, నా మిత్రులు. అయినప్పటికీ అవినీతిని నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేశాను. పొలిటికల్గా ఇప్పుడు నేను ఆయన కలవట్లేదు, ఓన్లీ గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్వైట్ చేయడానికి. ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వందల కంపెనీలు, అలాగే నిన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు నేను మెన్షనింగ్ చేసి అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు, సోనియా గాంధీ గారు అన్నారు 10 సంవత్సరాల క్రిందట బైఫర్కేషన్ చేసినప్పుడు.